ఇప్పుడు చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తున్నాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఎన్నికల కోడ్ నిబంధనలు అతను తెలియదా ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పాలు చేయడానికి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాడో ఒక ఉగ్రవాదిలాగా ఒక ఉన్మాదిలాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు ఎందుకంటే ఎన్నికల కోడ్ సంగతి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ముఖ్యంగా నువ్వు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఉంటే దాన్ని అమలు చేయాల్సిన అవసరం ప్రతి వాళ్ళ మీద ఉంటుంది కదా దానికి రాష్ట్ర ప్రభుత్వానికి బురద జల్లడం ఏదో అడావిడిగా ఈ రోజు ప్రచారం చేయకపోతే కొంపలు మునిగిపోతాయని చెప్పడం ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా ప్రజల్లో అందరిని కూడా రెచ్చగొట్టే విధంగా వాళ్ళ పార్టీ వాళ్ళతో ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా చంద్రబాబు చేస్తున్న యాత్రలు ఇది రాష్ట్ర విధ్వంసానికి తప్ప చంద్రబాబు రాష్ట్ర మీద మేలు చేసే పరిస్థితి లేదు ఇటువంటి దుర్మార్గుల్ని నేను మళ్ళీ చెప్తే ఇటువంటి దుర్మార్గులు ఎక్కడ కూడా వాళ్ళు ఈ రాష్ట్రానికి పనికిమాలినోళ్ళు నేను చెప్పారు అందరూ కూడా చాలామంది తెలంగాణలో ఉంటున్నాడు ఇక్కడ రాష్ట్రం గురించి మాట్లాడుతాడు ఎవరో నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ మీటింగ్లో కూడా చెప్పాడు మీరు మీ కుటుంబ సభ్యులు మీరు ఆంధ్రాలో ఇల్లు కొనుక్కోవాలి ఇందులో ఇంటికి రావాలని చెప్పి దానికి సమాధానం కూడా చెప్పాల అటువంటి వ్యక్తి మనకు అవసరమా ఇటువంటి దుర్మార్గులు మనకు అవసరమా ఓ పక్క నారా లోకేషు ఒక చంద్రబాబు నాయుడు సైకోలాగా ప్రవర్తిస్తూ ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు ఏదేమైనా కానీ శివయ్య దీవెనలతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండం చేస్తారు ప్రజలకు మేలు చేస్తాడు ఇటువంటి దుర్మార్గుల దగ్గర నుంచి కూడా ప్రజల్ని కాపాడే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మారకపోతే మాత్రం పద్ధతి కాదు అతను ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా కనుక అడ్డుకోవాలనుకుంటే ఒక అడుగు బయటగా గలుగుతాడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ అదేవిధంగా ప్రభుత్వం అడ్డుకోవాలంటే చంద్రబాబు నాయుడు ఒక అడుగు బయటకేసే దమ్ము ధైర్యం ఉంటుందా చూద్దాం 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 అంటే ఏం చూశాడు 2019 23 సీట్లు పరిమితం అయ్యాడు రేపు కుప్పంలో కూడా ఓడిపోబోతున్నాడు రేపు 24లో కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోతున్నాడు ఇటువంటి దుర్మార్గపు నాయకులు మాకు అవసరం లేదని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు అందరూ కూడా అందరి నోట వచ్చే మాట ఇదే పోలీసులు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది పోలీసులు సంఘ విగ్రహవాద శక్తులుగా మారారు తర్వాత నా దగ్గర పనిచేయాలంటూ కూడా చంద్రబాబు అంటే చెప్తున్నాడు నువ్వు పోలీసు లేకుండా ఒక్కరోజు బయట రాగలుగుతావా పోలీసు లేకుండా రక్షణ లేకుండా ఒక్కరోజు బయటకు వచ్చే దమ్ము ధైర్యం ఉందా నీకు ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు పోలీసుల మీద కావచ్చు వ్యవస్థల మీద కావచ్చు ముఖ్యమంత్రి మీద కావచ్చు ఒక పిచ్చోళ్ళలాగా ఒక యదవలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇటువంటి వ్యక్తులు అసలుకి సంఘానికి పనికిరాని వ్యక్తులు ఎందుకంటే పిచ్చి పట్టేసింది చంద్రబాబు నాయుడికి చంద్రబాబు పిచ్చి పట్టి ఒక సైకోలాగా ఒక ఉన్మాదిలాగా ఒక ఉగ్రవాదిలాగా మాట్లాడుతున్నాడు ఇటువంటి చంద్రబాబు నాయుడిని వాస్తవంగా రాష్ట్రంలో అతనికి అనుమతించకూడదు డీజీపీ గారు కూడా ఇప్పుడు చెప్తాను మీరు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద చంద్రబాబు నాయుడు ఈ విధమైన మాటలు మాట్లాడుతాడో వాటిని విత్డ్రా చేసుకోవాలి చంద్రబాబు నాయుడు విత్డ్రా చేసుకోకపోతే మాత్రం చంద్రబాబు దమ్ము ధైర్యం ఉంటే ఏ పోలీసు వలయంలో తిరుగుతున్నాడో ఆ పోలీసు వలయం నుంచి బయటకు వచ్చి ఒకరోజు తిరగమని చెప్పండి దమ్ముందా పోలీసు రక్షణలో బతుకుంటున్నాడు నువ్వు కూడా పోలీసు గురించి మారుతావా సిగ్గు సరి ఉండదు నీకు ఇంత వయసు వచ్చింది నీకు ఇటువంటి చంద్రబాబులు అనేవాళ్ళు ఈ రాష్ట్రానికి పనికిమాలినోళ్ళు